బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి వచ్చే నవంబర్10 నాటికి ఏడాది అవుతుందని, ఆలోగా బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ప్రకటించారు. సమగ్ర కులగణనను వెంటనే చేపట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు హామీ ఇచ్చిన విధంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నవంబర్ 10, 2023 నాడు కామారెడ్డి పట్టణంలో బీసీ డిక్లరేషన్ పేరిట బలహీన వర్గాలను మోసం చేసిన వైనం గురించి చాలా విస్తృతంగా ఈరోజు చర్చించడం జరిగింది. దాదాపుగా 20-25 మంది తమ తమ అభిప్రాయాలను పూర్తి స్థాయిలో మరి వివరంగా చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ సమావేశంలో అనుకున్నది ఏంటి అంటే, భారత రాష్ట్ర సమితి తరఫున పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించి మరి 42% రిజర్వేషన్ల అమలును కూడా చట్టబద్ధం చేయాలని, నవంబర్10 లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాట ఇచ్చి సరిగ్గా అనున్నదో అట్లాగే బీసీ సప్లాన్ కూడా పెడతామన్నారు. తప్పకుండా బీసీ సప్లాన్ కూడా పెట్టాలి. అవసరమైతే అక్టోబర్ నవంబర్ సెషన్లో పెట్టాలి, లేదంటే వచ్చే బడ్జెట్ సెషన్లో పెట్టి 25 నుంచి 30 వేల కోట్లకు బడ్జెట్ తగ్గకుండా పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.